గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ స్టోరీ. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు సబ్బం హరిగారితో ఈరోజు ఇంటర్వ్యూ. హరిగారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. హరిగారు, ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న సమయంలో 2014 సమయంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా విభజించకుండా ఉంచడం కోసం మీ పార్టీ మీద పోరాడి సస్పెన్షన్కు గురై మీరు ఎంత మనోవేదన చెందారో నాకు తెలుసు. అప్పుడు నా షోలోనే మీరు చాలా ఆవేదనాభరితంగా ఒక మాట కూడా అన్నారు, ఎంతకైనా తెగిస్తాం, అవసరమైతే ఇది ఆపడానికి నేను ఏదైనా చేసుకుంటాను అని. సో నిజంగా ఆ ఇంటర్వ్యూ చూసి చాలామంది బాధపడ్డారు. నాకు అప్పుడు లైవ్లోనే మెసేజ్లు పెట్టారు, హరిగారిని సముదాయించండి, అలాంటి పార్లమెంట్ సభ్యులు మనకు అవసరం, పార్లమెంట్లో ఏదైనా చేసుకుని ఆపుతాము అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు అని. అప్పుడు మీరు చూశారు ఆ విభజన సమయంలో మీరు సస్పెన్షన్కి గురయ్యారనుకోండి, పార్లమెంటు మీ ఆరుగురిని సస్పెండ్ చేశారు, సరే ఎలా జరిగిందో చూశాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ని 16,000 కోట్ల ఆదాయం వస్తున్న హైదరాబాద్ని కోల్పోతున్నందుకు గాను 3 బలమైన హామీలు ఇచ్చారు. తర్వాత ఇంకా చాలా పెట్టారనుకోండి. 1 పోలవరం జాతీయ హోదా, 2 ఢిల్లీని తలదన్నే రాజధాని కేంద్రమే కడుతుంది, 3 ప్రత్యేక హోదా. సార్, ఏపీ అనగానే 1 అమరావతి, 2 పోలవరం, ఏ ఫర్ అమరావతి, పి స్టాండ్స్ ఫర్ పోలవరం అనుకున్నారు. స్పెషల్ స్టేటస్తో కూడిన ఏపీ అంటే ఇప్పుడు అమరావతి కనపడడం లేదు, పోలవరం కనపడలేదు. రాజధాని లేక ఇబ్బంది పడుతున్న కేర్ ఆఫ్ అడ్రస్ కోసం తరతరాలుగా చంకలో మూటలు పెట్టుకొని మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి ఎక్కడికి అని అన్నప్పుడు ప్రభుత్వం అడిగితే ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి రాజధానికి భూములు ఇచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి, హింస పెట్టి, అరెస్టులు చేసి మీరున్నారు సార్ వైజాగ్లో. 3 రాజధానులు ప్రభుత్వం అంటే వైజాగ్లో ధర్నాలు చేయాలి నాకు రాజధాని కావాలని, లేదా కర్నూలులో ధర్నాలు చేయాలి నాకు రాజధాని కావాలని, అమరావతిలో ధర్నాలు చేస్తున్నారు నాకు వద్దు అని. అలాంటి వాళ్ళని అడిగినందుకు దళితుల మీద దళితుల కేసులు, రైతులకు బేడీలు, ఏమనిపిస్తుంది సార్ మీకు ఈ ప్రభుత్వం? ఫస్ట్ మూర్తి గారు కొంచెం గాయాలన్నీ మాని 5 సంవత్సరాల తర్వాత, గత 5 సంవత్సరాల్లో మన ప్రత్యేక హోదా లేకపోయినా అమరావతి పోలవరం బాగా ముందుకు వెళ్తుంది, అది తర్వాత చూడొచ్చు ప్యాకేజా లేకపోతే ఏంటని మీరు లేవనెత్తిన అన్ని అంశాల గాయాల మీద చిన్న వెన్న రాసుకొని అది మర్చిపోయి సరే మంచి క్యాపిటల్ ఒకటి వస్తుంది. నేను క్యాపిటల్కి వెళ్ళాను మూర్తి గారు, ఎలక్షన్ ముందు వెళ్ళి 1-4 గంటలు అంతా తిరిగి వచ్చానండి. పోలవరం వెళ్ళాను, 1-3 గంటలు ఉండి లంచ్ కూడా అక్కడ చేసి వచ్చాను. ఆ రెండూ చూశాక ఎంతో పొంగిపోయాను, మా చాలా మంచి పని చేసింది గత ప్రభుత్వం. అప్పటికి నేను చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కలవలేదు, ఆ రోజుకి నేను కలవలేదు. అవి చూసినప్పుడు పర్వాలేదు, జరిగినా సరే కొత్త క్యాపిటల్ ఒకటి వస్తుంది, ఊహించిన దానికంటే బాగొస్తుంది. మా చిన్నప్పుడు ఎప్పుడో ద్రోణంరాజు సత్యనారాయణ మాట్లాడితే పోలవరం గురించి మాట్లాడుతుండేవారు, అంజీ గారు మాట్లాడుతుండేవారు, ఇవి నెరవేరుతాయా లేదా అనుకునేది ఆ రూపం వచ్చింది, అంత స్థాయిలోకి వచ్చింది. రాత్రి పొగలు అక్కడ పని చేస్తుంటే ఆ వర్క్ చూస్తుంటే చిన్నప్పుడు మాకు తెలియదు కానీ బాక్రానంగల్ నాగార్జున సాగర్ కట్టడం సినిమాల్లో చూసాం. అప్పుడింత టెక్నాలజీ లేకపోయినా మ్యాన్ పవర్ 100 చీమల్లాగా వెళ్తూ తట్టలు మోసుకుంటూ, గమేలలు మోసుకుంటూ, నిచ్చెను లెక్కుతూ, పరంజాలు ఎక్కుతూ, సెంట్రింగ్లు చేసుకుంటూ చేసిన చూసి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఎంత గొప్పగా కడుతున్నారు అని. అట్నుండి వచ్చిన తర్వాత ఆ విజువల్స్తో పాటు మీ దాంట్లోనే ఇంటర్వ్యూ ఇస్తూ ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ని కూడా అప్రిషియేట్ చేయడం, అట్లాగే ఆ విజన్ కనబడింది చంద్రబాబు నాయుడుదని నేను చెప్పడం జరిగింది. అయిపోయింది, 5 సంవత్సరాలు అయింది, సరే మరలా ఏం జరుగుతుందని ప్రజలు ఏదో ఏ కారణం చేతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకో, లేదా చంద్రబాబు నాయుడు కంటే కూడా యువకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంతకంటే మోడరేట్గా ఇంకా ఎక్కువ టెక్నాలజీతో చేస్తాడనో, పోలవరం కంప్లీట్ చేస్తాడనో, ఎప్పుడు బట్టో 1-8 సంవత్సరాలు బట్టి 5-6 సంవత్సరాలు బట్టి రోడ్డును బట్టి తిరుగుతూ ప్రజల మధ్యన ఉన్నాడు, మన బాధలన్నీ తెలుసు, ఒక ఛాన్స్ ఇస్తే బ్రహ్మాండంగా జరుగుతుందని అనుకున్నారేమో.
ఏది నా వరకు ఈవీఎంల మోసం లేదనుకుంటే ప్రజా తీర్పు అయితే ఇవన్నీ చూసి ముగ్ధ మనోహర రూపంతో యువకుడు వచ్చాడని బ్రహ్మాండంగా ప్రజలు ఓట్లేసి 151 ఇచ్చిన తర్వాత 2 నెలలు తిరగకముందే ఈ రాష్ట్రం తెలుగువాడి తాలూకా జాతకాలన్నీ తారుమారైపోయి ఈ బ్రతుకు ఎందుకు తెలుగువాడిగా బ్రతుకుతున్నాం, ప్రతి ఒక్కడు సరే పిచ్చిగా ఉన్నటువంటి వాళ్ళు, అతని పక్షాన ఉన్నటువంటి వాళ్ళు, ఓట్లేసినటువంటి వాళ్ళు, లేకపోతే పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు, లేదు సామాజిక వర్గమే అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెట్టినా సగటు తెలుగువాడు కన్నీరు పెడుతున్నారు మూర్తి గారు. ఒక్క అక్కడే కాదు, ప్రతి చోట ప్రతి రంగంలో ఏ రంగం ఉద్యోగస్తులు ఎవరైతే ఒక ఛాన్స్ ఇద్దామని ఓట్లేసిన రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక ఛాన్స్ ఇద్దాం చంద్రబాబు నాయుడు మనల్ని తినేస్తున్నాడు రోజు వీడియో కాన్ఫరెన్స్లు అక్కడికి ఇక్కడికి పెట్టేస్తున్నాడు, మనం మార్పు కావాలనుకున్నటువంటి పోలీసు వ్యవస్థ, అందరూ ఒక్కరు కాదు ప్రతి ఒక్కడు, అతను కులం లేదు మతం లేదు ఇది లేదని భాష లేదని చెప్పినట్టుగా ఈరోజు కులం లేదు మతం లేదు భాష లేదు, ఏ మతం ఏ కులం ఎవరైనా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి దాపురిస్తాయని, ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని అనుకోలేదు అనే బాధతో ఉన్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్పచ్చు, మీరు ఈ ప్రస్తావించారు గత విషయాలేమి ప్రస్తావించకూడదని అనుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వదిలేసిన తర్వాత పాదయాత్రలో మాట్లాడినవి ఒక 10 20 ఎప్పుడైనా మూర్తి గారు మీకు వీలైతే అతని మాటలే క్లిప్పింగ్ వేయండి, అంతే చిన్నవి. ప్రత్యేక హోదా గురించి ఏమన్నాడు, ప్రత్యేక హోదా 4 సంవత్సరాలు ఇంకా రాలేదా, వచ్చేస్తుందే అంటే చంద్రబాబు నాయుడిని ఆ ప్రభుత్వాన్ని, నాకు 22 ఇవ్వండి మెడలుంచి తెస్తాను, ఆయనలా కాలు పట్టుకోను. ఆయన కాలు పట్టుకున్నాడో లేదో చూడలేదు, కానీ ఈయన కాలు పట్టుకోవడం మాత్రం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఇతను గేల్చేయడం కోసం కాదండి, ఎన్ని చెప్పారండి అంటే వరుసని పోలవరం తినేశారు, కోట్లు తినేశారు. ఇక్కడ మీరు ఆ పోలవరంది మీరు చాలా గట్టిగా దాని మీద అభిప్రాయాలని రాష్ట్రంలో అందరితో కల్పిస్తున్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి మూర్తి గారు, పోలవరం ఎవరు కడుతున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఈ 2 పాయింట్లు చాలండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలంటే. మనం ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే మీరు కూడా ఏం కొని ఉండాలండి, కొనుక్కున్నారో లేదో తెలియదు అపార్ట్మెంట్, ఒకవేళ కొనుక్కుంటే ఏం చేస్తారంటే మీరు సైట్ రిజిస్ట్రేషన్ అప్పుడే 30%, స్లాబ్ వేస్తే కూడా 30%, ఫినిషింగ్ అప్పుడు 30%, మీరు కీ హ్యాండ్ ఓవర్ చేస్తే 10% ఇస్తారు, 10 లక్షలు అయితే 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు 1 లక్ష ఇస్తారనమాట, అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది ఎంత సింపుల్ అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం ఈ మార్చి పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతుంది, డబ్బులు ఇస్తుంది, చంద్రబాబు నాయుడు అథారిటీతో పెట్టుకొని పోలవరం అథారిటీతో కలుపుకొని పని చేసుకుంటూ పోలవరం సోమవారం పెట్టుకుంటూ ఒక యజ్ఞంలా చేసినటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత కట్టారో దానికే డబ్బులు ఇస్తారు, మీరు కట్టకపోతే డబ్బులు ఇవ్వరు. దాన్ని అప్రూవల్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, దాని ఎస్ఎస్ఆర్ రేట్లను యాక్సెప్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇదిగో మీరు బేస్మెంట్ వేశారు 3 కోట్లు, ఇదిగో మీరు బేస్మెంట్ పైనేమో 5 గేట్లు ఎత్తుకు తీసుకొచ్చారు, ఇదిగో 5000 కోట్లు, ఇదిగో గేట్లు అవి బిగించాలి, ఇంతే తప్పించి అది ఎవరు వస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ చెక్ చేసి అంతవరకు కన్స్ట్రక్షన్ అయితే అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చాడండి ముందు పెట్టి, అదేమో మరలా వెనక్కి ఒకసారి మెజర్మెంట్స్ తీసుకొని ఓకే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 2000 కోట్లు ఖర్చు పెట్టారు అని 1500 కోట్లు ఇస్తుండేవారు అనమాట. ఇప్పటికీ గత ప్రభుత్వం కట్టినటువంటి డబ్బులు కూడా ఇంకా వెనక్కి రావాలి ఆ పోర్షన్కి. మీరు పోలవరం గురించి తినేశారు కాంట్రాక్టులకు ఇచ్చారు, నేను వస్తాను రివర్స్ టెండరింగ్ చేశారు. ఎవరైతే మన ఎత్తిపోతల పథకం చేశారో ఆయన ఏదండి ఎత్తిపోతల పథకం మన పట్టిసీమ ప్రాజెక్ట్ ఎవరు చేశారో దాంట్లో డబ్బులు తినేసినటువంటి కాంట్రాక్టర్నే తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ చేయించి 1000 కోట్లు మిగిల్చామని బల్లలు కొట్టి
పేపర్లో చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కేమో మేమేమో చంద్రబాబు నాయుడు రేట్ల కంటే కూడా, అంటే కామన్ సెన్స్, చిన్న మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్ చెప్తాడండి ఎస్ఎస్ఆర్ రేట్లని, ప్రతి సంవత్సరం అది రివైజ్ అవుతుంటాయి. ఈరోజు కాంక్రీట్కి ఎస్ఎఫ్టీ క్యూబిక్ మీటర్కి ఎంత అయితే 1 ఇయర్ తర్వాత దాని రేట్ ఖచ్చితంగా 10% అయినా పెరుగుతుంది, మెటీరియల్ కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ లేబర్ కానీ పెరుగుతుందని. ఇంత డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడతో ఆపేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే పోలవరంకు సంబంధించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒకే ఒకటి, ఆ ప్రభుత్వం చేసినటువంటిది ఒకే ఒకటి ఏంటంటే పోలవరం అథారిటీతో కలుపుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఎప్పుడూ జరగనంత స్పీడ్గా చేయాలని ప్రయత్నం చేసి ఆ కాంట్రాక్టర్లను కూడా పాడు చేశాడండి ఈయన. ట్రాన్స్రాయ్ కంపెనీ వదిలేయండి, అది అసలు ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. అప్పుడే గడ్కరీ గారిని కూర్చోబెట్టి ఇది చెల్లదని చెప్పి ఆ కాంట్రాక్టర్ సరిగ్గా చేయట్లేదని చెప్పి పాత రేట్లకే, అంతకు ముందున్న రేట్లకే ఒప్పించి ఈ నవయుగ కన్స్ట్రక్షన్కి మరొక వర్కులు ఏదైనా చేద్దాం, మీరు ఈ రాష్ట్రం గురించి చెయ్యండి, ఆ రేట్లకే చేయండి అని ఒప్పించి పనిచేయించి పూర్తి చేస్తున్నటువంటి టైంలో, 70% పూర్తి చేసినటువంటి టైంలో మన తాలూకా దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇది ఈ ఇయర్లోని కంప్లీట్ అయ్యి ఉండేది ఆ ప్రభుత్వం వస్తే. అందాక ఇందాక అందుకే చెప్పాను, ఆ ప్రభుత్వం రావడం తప్పు పట్టలేదు. ఆ ప్రభుత్వానికి అంతవరకు కంప్లీట్ చేసి అప్పు చెప్పినప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రానికి పోలవరం మనకు ప్రెస్టేజ్ ఇష్యూ, కేంద్రంతో సవ్యంగా ఉండి ఆ 30% కంప్లీట్ చేసి అతను గేట్లు ఎత్తాడు అనుకోండి, లేదా పోలవరం ఇనాగ్రేషన్ చేశాడు అనుకోండి, చరిత్రలో చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఉండేవారు మూర్తి గారు, ఈ 30% కానీ ఇతను కంప్లీట్ చేస్తే, ఈ ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన విషయం మర్చిపోయి మనగాడరా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వెంటనే కంప్లీట్ చేశాడురా, అతనేమో 5 సంవత్సరాలు పట్టింది కానీ అదంతా మర్చిపోతారు ప్రజలు, 1 ఇయర్లో కంప్లీట్ చేసి నీరు అందించాడురా అని. ఇప్పుడు ఏమైందంటే 1 ఇయర్లో నీరు అందించడం వదిలేయండి, ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రాజెక్టు? మరలా ఎలక్షన్ వచ్చిన గవర్నమెంట్ చేస్తుందా? ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకో గవర్నమెంట్ మారితే చేస్తారా? కేంద్ర ప్రభుత్వం మారితే జరుగుతుందా అనే ఒక అగమ్య గోచర పరిస్థితుల్లో పోలవరం పడిందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే 55,000 కోట్లు ఎక్కడ, 28,000 కోట్లు ఎక్కడ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రోజు పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి 3 నెలల బట్టి జీతం ఇవ్వట్లేదు. నేను దాని విషయం కూడా రేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ప్రభుత్వం గారు 4 రోజులు ఇవ్వకపోతే ఈ కంపెనీ దివాలా తీసింది అన్నటువంటి వాళ్ళు 3 నెలల బట్టి ఇంచుమించు 3,000-5,000 మంది మధ్యలో ఉన్నటువంటి వారికి శాలరీస్ ఇవ్వకుండా, పండుగ లేదు, దసరా లేదు, దీపావళి లేదు. రెండోది ఎవరు వాళ్ళు, శానిటేషన్ వర్కర్స్, చెత్తెత్తుకున్నటువంటి వాళ్ళు, రోడ్లు ఊడ్చినటువంటి వాళ్ళకి జీతం సరే, ఎస్సీకో ఈఈలకో డిఈలకో కమిషనర్కో లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళకో జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏదో బ్రతకగలరు. వీళ్ళు రోజు కూనుకెళ్ళ పోలవరం దగ్గరకొద్దాం, అలాంటి పోలవరంని ఇంకా అదేదే ఎలాగైతే అమరావతి మర్చిపోయేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని కూడా మర్చిపోవలసినటువంటి పరిస్థితిలోనే ఉందండి. దీంట్లో మీరు పాతది గుర్తు చేశారు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అరుణ్ కుమారు, కేవీపీ రామచంద్రరావు గారు ఇద్దరు కూడా పోలవరం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేవారండి, ఎలాగైనా ఈ రాష్ట్రానికి, ఏది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఒకసారో 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ కలవడం జరిగింది ఈ విషయంలోనే, మిగతా ఎంపీలతో. వాళ్ళు కేవలం మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చాం, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని. అప్పట్లో అది 13,000 కోట్లండి ఆ మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పటికి. అప్పటికే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 3,500 కోట్లు 4,000 ఖర్చు పెట్టారు, నాకు గుర్తులేదు ఫిగర్స్ తప్పు చెప్తాను, ఖర్చు పెడితే ముందా డబ్బులు రిలీజ్ చేస్తే మిగతా పనికి వెళ్దామను అని అనుకునే టైంలో లేదు, దాన్ని కాంగ్రెస్ వాళ్ళే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కాంట్రాక్ట్లను జడిపించి టెండర్ అయిన ఇవ్వకుండా మాకు డబ్బులు ఎంత ఇస్తావు నాకెంత ఇస్తావు ఆడికి ఇస్తే లాభం లేదని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ పేర్లు ఇప్పుడు చెప్పకూడదు కానీ కాంట్రాక్టుల దగ్గర మామూలు జడిపిస్తే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఏది జరగనివ్వకుండా ఆపి ప్రత్యేక ఇది రాష్ట్రం విడిపోయినప్పుడు
ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. లేకపోతే ఇది ఇంకో 2-3 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ రెడ్డి చనిపోకుండా ఉండుంటే రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఇది 70% అయ్యి ఉండేదండి. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా చేయగలిగి ఉండేవాడండి. కానీ కేంద్ర ప్రభుత్వమే పర్యావరణాలకు అడ్డులు పెడుతూ జయరాం రమేష్తో పెట్టిస్తూ తెలుసు కావాలనే లింగరింగ్ చేస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అలాంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని అప్పట్లో స్పీడ్ అవ్వనుకుంటూ ఆపి విభజన వరకు ఆపి విభజన అప్పుడు దీన్ని మనకు అప్పు చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం వలన అప్పుడు లేట్ అయితే వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్పాలి. ఈ మధ్యన కొంతమంది ఏవో సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు. ఖచ్చితంగా ఆ 3 మండలాలని కలిపిన క్రెడిట్ చంద్రబాబు నాయుడని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు నేను కలవలేదు మూర్తి గారు. 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం మాటకు నేను చెప్తున్నాను. ఢిల్లీ విషయం నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు వల్లనే బాబు ఇప్పటికే తెలంగాణ మేము విడివిడిగా ఉన్నాం. మరలా ఈ 3 మండలాలు కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్ కానీ మీరు మొదలు పెడితే రేపు మా కేసీఆర్తో తంటా వచ్చి ఆ 3 మండలాలు కానీ కలవకపోతే ఒక్కడుగు కూడా ముందేయలేము. కాబట్టి దయచేసి ఆయన అన్నట్టు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారోత్సవం చేయను. ఇవన్నీ నేను నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తాలూకా అభిప్రాయాన్ని ఏకీభవించే ఆ రోజు 3 మండలాలని కలుపుతూ ఆర్డినెన్స్ ఇవ్వడానికి కారణం అప్పట్లో వెంకయ్యనాయుడు గారి తాలూకా రోల్ కూడా. ఎందుకంటే తన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి తన తాలూకా చేయకూడదు అంటే నెగిటివ్గా కాదు రాష్ట్రానికి మంచి చేయాలని చేసినటువంటి ప్రాజెక్ట్ గురించి ఈవేళ ఎక్కడో ఒక దగ్గర బొత్స సత్యబాబు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడండి, ప్రెస్ స్టేట్మెంట్ చూశాను. నన్ను అడిగితే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం గురించి పోలవరంకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఉంటే గౌరవం. ఎందుకంటే ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు నాకు అంత పరిచయం లేదు కానీ అతని ప్రాజెక్టు గురించి ఎల్లలు కూడా తెలియవని నేను చెప్పగలను. మిగతా విషయాలు మాట్లాడమంటే మాట్లాడతాడు, రా బుల్లెట్ దించేస్తాను నా సంగతి తేలుస్తాను 70% అయితే నీ సంగతి తేలు ఇలాంటివి మాట్లాడవచ్చు. కానీ ప్రాజెక్టు గురించి అతనికి అవగాహన అంత ఉండుండకపోవచ్చు ఇప్పుడు తెలుసుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు తాలూకా ఆవశ్యకత ముఖ్యంగా ఈస్ట్ గోదావరికి మాకు వైజాగ్కి ఇండస్ట్రీస్కి డ్రింకింగ్ వాటర్కి శ్రీకాకుళం ఎంత ఎప్పుడు బట్టో కోరుకున్నటువంటి దీన్ని ఇలాంటి స్థితికి తీసుకొస్తారని అసలు ఊహించలేదండి. ఈ 56,000 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టినటువంటిదే. దాన్నేమో విజయసాయిరెడ్డి ఏమో అడిగితే వస్తే తనకు మామూలుగా ఎలాగే అలవాట్లేండి. అంటే మంచి ఏదైనా వస్తే తన ఖాతాలు వేసుకోవడానికి ట్వీట్లు చేయడం చూస్తున్నాను. ఒకవేళ చెత్త మాటలు కూడా ట్వీట్లోనే చేస్తాడు ఆయన. ఇది కూడా నా దృష్టిలో చెత్త మాటే. ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు దాని వలన వచ్చింది కూడా చెత్త మాట. ఎందుకంటే అక్కడ రికార్డ్ ఎవిడెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎవరు మాట్లాడినా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో లాస్ట్ టైము ఇన్ రైటింగ్ పోలవరం అథారిటీకి ఇచ్చినటువంటిది యాక్సెప్ట్ చేసినటువంటిది వాళ్ళ దగ్గరే ఫైల్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఫైల్ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. అంతంత మాత్రంగా ఉండి 3.5% మాత్రం అప్పు తెచ్చుకునే కెపాసిటీ నుండి ఇప్పుడు 5.5కి పెంచుకొని ఎఫ్ఆర్బిఎంను పెంచుకొని తెచ్చిన 10 లక్షల్లో 55,000 సంక్షేమ కార్యక్రమాలకు పంచుతుంటే మిగతా జీతాలకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంత 20,000 కోట్లు తగ్గిస్తే 25,000 కోట్లు తగ్గిస్తే ఈ ప్రభుత్వం పోలవరం కడతాది అనే విషయాన్ని ఇంకా మనం మర్చిపోవచ్చండి. ఇంకా మర్చిపోవచ్చు. వాళ్ళకు వాళ్ళు ఎందుకు ఇచ్చారనే విషయం ఒక్కటే ఆన్సర్ చెప్పాల్సినటువంటిది. ఏంటంటే మూర్తి గారు, ఆ రోజు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 56,000 కోట్లు ఇవన్నీ కలుపుకొని యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు 28 కోట్లకే కుదించి ఎందుకు ఆ నిర్ణయం వాళ్ళు తెస్తారో లేదా తర్వాత విషయం ఎవరు మూర్తి గారు, వాళ్ళు కట్టగలరా లేదా డబ్బులు వస్తాయా లేదా అది వేరే విషయం. కానీ అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది వచ్చిందనేది కనీసం ఆ విషయమైన ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ లేదా వైఎస్ఆర్సీ పార్టీ కానీ ఇదిగో 56,000 కోట్లు ఉన్నటువంటిది ఫలానా కారణం వల్ల తగ్గించారని వాళ్ళు అఫీషియల్గా చెప్తే
సంతోషిద్దాం మనం. అది విడిచిపెట్టి ఆడు తప్పు చేశారు వీళ్ళు తప్పు మాట్లాడుకుంటా. ఈ బొత్స సత్యనారాయణ మాత్రం ఒక మాట అన్నాడండి ఇన్నాళ్ళకి మొదటిసారి గవర్నమెంట్ని సేవ్ చేసినట్టే నా దృష్టిలో. ఏమన్నాడంటే మేము అడుగుతాం, మేము సెంట్రల్ గవర్నమెంట్ తోటే కట్టించమని అడుగుతాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేదు అనుకోండి, మేము కట్టేస్తాం. ఏంటి కట్టేస్తారో నాకు తెలియదు. ఇదేమన్నా లేదు, మేమే కట్టేస్తాం. ఆ బ్లాక్ అండ్ వైట్ లో నేను చూశానండి, మేమే కట్టేస్తారట. అంటే ఈయన కట్టేస్తాడు అని అంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో జీతాలు ఇవ్వలేదురా బాబు అని అంటుంటే, పోలవరం ప్రాజెక్ట్కేమో 20,000 కట్టేస్తామంటే ఎఫ్ఆర్బిఎం 3.5 నుండి 5 పెంచుకోవడానికేమో నానా యాతనలు పడుతూ నడుస్తున్నటువంటి ఈ గవర్నమెంటు మనం ఏ కారణం చేతైనా ఇంకా నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటే, నమ్మితే ఒకళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మనం కట్టేస్తామని నమ్మితే వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెడతాను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఓకే, సో పోలవరం గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఎంతకైందో చెప్తే సరిపోద్ది అనేది నా ఉద్దేశం. తీసుకుందాం సార్, వెల్కమ్ బ్యాక్ సార్. హరి గారు, అంటే 8:30, 13. సో పోలవరం ఇష్యూ మాట్లాడాం. సో అమరావతి కానీ రాజధాని, రైతులు, బేడీలు వేయడాలు, అరెస్టులు, పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు మామూలుగా మూర్తి గారు, మనం చాలా గవర్నమెంట్ని విట్నెస్ చేసాం, మీరు విట్నెస్ చేశారు. ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపించడంలో ముందుండే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. పాలిటిక్స్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే సంఘ సేవకుడు కావచ్చు. పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఉండి కూడా నిజాన్ని మాట్లాడగలిగినటువంటి వాళ్ళు అన్ని దాంట్లో కొంతమంది ఉంటారు. నెంబర్ తక్కువ అయిపోయింది, దాన్ని పక్కన పెడదాం. అసలు ఈ ప్రభుత్వం ఏంటంటే భయపెట్టడం, ప్రజల్ని భయపెట్టడం, రెండోది ప్రభుత్వానికి భయం లేని తనం, అది రెండూ డేంజరే మూర్తి గారు. భయపెట్టడం, భయం లేని తనం. ప్రభుత్వంలో ఎవరికైనా కష్టం వస్తే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు ప్రజలు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రే రాజహింస చేస్తుంటే ఇది ఎందుకన్నా, ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఇది ఖచ్చితంగా యాప్. వాళ్ళు 305 రోజులు బట్టి అక్కడున్నటువంటి రైతులు 32,000 ఎకరాలు ఇచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అక్కడ కూర్చొని, బాబోయే మేము ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, మాకేమో సర్టిఫికెట్లు ఉన్నాయి, మా భూములు పోయాయి, మా కౌలు డబ్బులు రావట్లేదు, మా పిల్లల్ని చదివించుకోవడానికి. నిజంగా మూర్తి గారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ సిపిఎం, సిపిఐ, జనసేన, కాంగ్రెస్, వైకాపా, తెలుగుదేశం కూడా, ఎవరైతే అమరావతి మహిళలు 200 రోజులు బట్టి, 315 రోజులు బట్టి అక్కడ కూర్చొని ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే మేము ఎన్నో నేర్చుకోవాలండి నాతో సహా. అంటే ఇలాగ మాట్లాడొచ్చా, బాధలో ఉండి కూడా సభ్యత మర్చిపోకుండా మాట్లాడొచ్చా, అన్నీ పోగొట్టుకొని మేమే ఇక్కడేమో డబ్బులు దోచుకొని తిడుతున్నాం, వాళ్ళేమో డబ్బులు ఇచ్చి భూములు ఇచ్చి తిట్లు కాస్తున్నారు. అందులో మహిళలు ముఖ్యంగానండి, వాళ్ళ భాష చూస్తుంటే నేను ఒకసారి 200 రోజులప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉద్వేగానికి గురయ్యాను మూర్తి గారు, బాధ వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. అంటే వాళ్ళు అక్కడ ఎలక్ట్ అయిన ఒక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఒక్కసారి వెళ్ళి రాజ్యంలో, నా రాజ్యంలో ప్రజలు ఇంత బాధపడుతుంటే నీకు ఏమైంది? మీకు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను మూర్తి గారు. ఒక ఊర్లో ఏదైనా మన దగ్గరలో ఒక విలేజ్ కానీ తగలబడితే తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టెంట్లు వేసేసి రామ్ అక్కడ కూర్చోండి, కాలిపోయిన ఇంట్లో సామాన్లు తీసి వాళ్ళకి భోజనాలు పెట్టి పలకరించి వస్తారు, 1,000 రూపాయలు 10,000 ఇస్తారు అక్కడ ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు వెళ్ళి. అలాంటిది ఇక్కడ 320 రోజుల్లో ఒక్కరోజు పలకరించకపోయినా పర్వాలేదు కానీ హేళన చేయడం, నిన్న బేడీ లేయడానికి జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి మూర్తి గారు, బేడీ లేయడం గురించి తర్వాత మాట్లాడదాం. అక్కడ చేస్తుంటే వాళ్ళేమో ఒక పెయిడ్ ఆర్టిస్ట్లని,
కాస్ట్లీ చీరలు కడతారని, ఒకడేమో టీషర్ట్లు వేసుకుంటాడని ఒకడు ఇలాంటి బూత్ పదాలు మాట్లాడుతూ హేళన చేస్తూ మాట్లాడమే కాకుండా, సరే ఈరోజు మోడీ, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, కేసీఆర్, దేశంలో ఉన్నాడు సింగపూరు, జపాను, అంతమంది వచ్చి అన్ని దేశాల నుండి వచ్చి ఆ ప్రజాప్రతినిధులందరూ ఒక సాక్షిగా ఇక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పైకి ఎందుకండి వెళ్తున్నాడు? తండ్రి మరణం కోసం జయంతికిని వర్ధంతికిని కుటుంబ సభ్యులందరూ వెళ్ళి అక్కడ నివాళులు అర్పించట్లేదా? అట్లాగే గాంధీ జయంతి అర్పించట్లేదా? అలాగే అంబేద్కర్ జయంతికి చేయట్లేదా? వర్ధంతికి చేయట్లేదా? రాజీవ్ గాంధీ గురించి చేయట్లేదా? వాజ్పేయి గురించి చేయట్లేదా? అలాంటి పరిస్థితుల్లో మేము ఇంత నమ్మకంతో చేసినటువంటి పనిని గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్తే మీరేమో అంటే డబ్బులు ఇచ్చి మీరే అనుకుంటాను, మీ టీవీ అది స్కోర్ చేసింది అనుకుంటాను, వాళ్ళని మీరు రికార్డ్ చేసి చెప్పింది అది చూస్తే నిస్సిగ్గుగా నిర్లజ్జగా నాకేం పోయింది, నేను కౌంటర్ అటాక్ చేస్తాను. ఇందా చెప్పాను చూసారా, భయపడకపోవడం, భయం లేనితనం. ఇదేంటంటే అక్కడండి, అక్కడికేమో నువ్వు మనుషులను పంపించి వేరే టెంట్ వేయిస్తావా? అది కూడా వాళ్ళకి అవసరం లేని మనుషులను పంపించి డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి అక్కడికి పంపించి మాకు ఇక్కడ మూడు రాజధానులు వద్దని ఎవడైనా ఉంటే చెప్పుతో కొడతారండి, వాళ్ళని చెప్పుతో కొడతారు. ఎవరైనా ఏమంటారు, ఆ ప్రాంతంలో కావాల్సిన వాళ్ళు మాకు ఇక్కడే రాజధాని కావాలి, వైజాగ్లో మాకు ఇక్కడే రాజధాని కావాలి, లేదా రాయలసీమలో మాకు రాజధాని కావాలని అడగాలి, కానీ మాకు ఇక్కడ రాజధాని వద్దని అంటే వీళ్ళ మైండ్ సెట్, ఈ టీం తాలూకా మైండ్ సెట్, ఈ ప్రభుత్వం తాలూకా టీం తాలూకా మైండ్ సెట్ ఎంత నాస్టీగా ఉంటుందో, వాళ్ళు కౌంటర్ అటాక్ ఎలా చేస్తారని చెప్పడానికి ఇది అంటే అన్ని అదే చేస్తున్నారు. అన్ని కోర్టుల విషయంలో అదే, టెండర్ల విషయంలో అదే, ఏ బిల్లులు ఇవ్వకపోవడంలో అదే, లేదా మందు షాపుల్లో అదే, ఇసుకలో అదే, లేదా కూలగొట్టడంలో అదే, ఇవన్నిట్లోనూ ఒకటే అంటే కౌంటర్ అటాక్ చేయడం. అలాగా దీన్ని కూడా చేశారంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఓకే, పెడితే అది హరిజనులు, సారీ ఎస్సీస్ దళితులు, ఆ దళితులతోటి అక్కడ పెట్టించి ఈ దళితులే ఇక్కడ కూర్చున్న వాళ్ళు దళితులు, అమ్మాయి కూడా నేను విన్నాను ఎంత బాగా మాట్లాడిందో అమ్మాయి, ఆ దళితులు వెళ్ళి మా ప్రాంతంలోకి వచ్చి మీరెందుకు ఇలాంటి పని చేస్తున్నారు, మనకి తగులు పెడుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకెళ్ళి బేడీలేసి ఎక్కించారంటే పోలీస్ వ్యవస్థ, పోలీసును ఉత్తినే హైకోర్టు వాళ్ళని అనలేదండి, మీకు రూల్ ఆఫ్ లా తెలుసా లేదా, లేకపోతే నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే డీజీపీ ఇంటికి వెళ్ళిపోయి అన్నారంటే ఊరకనే కాదండి, అతను కరెక్ట్గా ఉంటే ఇలాంటి పనులు చేయడానికి ఎవరైనా సాహసిస్తారండి? కేసు పెట్టడమే తప్పురా బాబు అంటుంటే బేడీలు పెట్టి తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఒక భయోత్పాతాన్ని, ఒక భయాన్ని, మమ్మల్ని కాదని వాళ్ళని ఎవరినైనా భయపెడతామని భయాన్ని సృష్టించడం కోసం ప్రతి ఈవెంట్ని వాడుతున్నారండి. ఒక కొంతమంది కోసం ఈ స్ట్రాటజీ ఎవరిస్తున్నారో, మూడు నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత యాంటీ లేదండి, లేదు బాగానే చేస్తాడు కొంత టైం ఇవ్వాలి, ఆరు నెలలు 50% నుండి 40, సంవత్సరం 35, 1 year 6 months అవగానే ఇప్పుడు పెట్టండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ది బెస్ట్, మనందరం విట్నెస్ చేసిందే, రమేష్ కుమార్ ఎలక్షన్ పెట్టద్దు కరోనా అంటే అతన్ని బతకనివ్వకుండా హింసించి హ్యూములేషన్కి గురి చేసి ఒక దొంగతనంగా ఒక జడ్జిని తీసుకొచ్చి, కరోనా ఉంటుండగా అర్ధరాత్రి ఒక జడ్జిని తీసుకుని వచ్చి సంతకం పెట్టించి ఆర్డినెన్స్ పెట్టి అప్పు చెప్పి హ్యూములేట్ చేసి, సరే అదంతా తర్వాత కోర్టులు ఇవన్నీ అందరికీ తెలిసినవి అంటే రెండు నెలల్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిందో చూడండి. ఆ రోజు అతను ఎలక్షన్ పెట్టొద్దు అంటే కరోనా అంటే ఇంత బాధ పెట్టిన వాళ్ళు, ఈరోజు ఎలక్షన్ కోసం ప్రభుత్వానికి మైండ్ బాగులేదు, అక్కడ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పడానికి ఈసీ ఎప్పుడైనా సరే ఆల్ పార్టీని పిలుస్తారండి. ఆల్ పార్టీని పిలడం అంటే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయడానికి కాదండి. కొంతమంది మేధావులు సుప్రీంకోర్టు మాకు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎలక్షన్ పెట్టమన్నదని, దానికి ఏం అభ్యంతరం లేదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించే ఎలక్షన్ కమిటీ ఎలక్షన్కి వెళ్ళాలి, ఎలక్షన్ ఈసీ అతను వద్దంటే సహేతుకమైన కారణం చూపిస్తే
ఈయన కన్విన్స్ అవ్వాలి, లేదు అంటే పెడతానని మళ్ళీ చెప్తాడు, ఆయన కొర్రీలకు ఆన్సర్ చేయాలి. అసలు ఫస్ట్ అండి, ఆల్ పార్టీని పిలిచేటప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళాలి కదండి. వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. అతనికి ఏగో కదా, నేను కాదనుకున్నాడు ముఖం నేను చూడను, అహంకారం వద్దు, నీ తరపున ఎవరినో పంపించు, పంపించిన తర్వాత ఏం చెప్తాడో వినండి. విన్న తర్వాత మళ్ళీ ఆ ఫైల్ అంతా పట్టుకొని ఏమొస్తారు? కొన్ని పార్టీలకు అసలు పెద్ద రికగ్నైజేషన్ లేకపోవచ్చు కానీ, లేకపోతే ఓట్లు లేకపోవచ్చు, సీట్లు లేకపోవచ్చు, కానీ కొన్ని ఆరో ఏడో జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే సిపిఎం సిపిఎల్ కానీ, వాళ్ళు ఒకడంటాడు ఒక్క ఓటు లేనివాడు కూడా పార్టీ మీటింగ్ అనేటండి అంటారు. బీజేపీకి రెండు స్థానాలు వచ్చాయి మూర్తి గారు, మనకు తెలుసు కదా. అవును, ఈరోజే 300 స్థానాలు వచ్చాయి. ఆ రోజు హేళనగానే మాట్లాడారు. సరే పక్కన పెడదాం, 151 ఇదేదో తిరుగులేదు, నాకేదో పర్మనెంట్ అనుకుంటే ఇలాంటివి చాలా చూసాం. 405 సీట్లు వచ్చిన రాజీవ్ గాంధీ రెండో ఎలక్షన్లో ఎక్కడ పోయాడో తెలియదు, ఇవి మళ్ళీ అది వేరే మాట్లాడదాం. ఇక్కడ ఆ పార్టీ నుండి ప్రజాప్రతినిధి వెళ్ళి మీ ఒపీనియన్ లేవన్న తర్వాత అది ఖచ్చితంగా సిఎస్తో మాట్లాడతాడు ఆయన. అమ్మ సిఎస్ గారు ఇలా ఇలా జరిగింది, అన్ని పార్టీలు వచ్చాయి, నేను హెల్త్ వాళ్ళతో మాట్లాడాను, పెట్టాలనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏంటని. ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇప్పుడున్న కండిషన్లో కొంత టైం కావాలని, అప్పుడు మాట్లాడాలి. కానీ అసలు ఆ మీటింగ్కి పిలిస్తేనే ఒకరు అంటారు ఏంటి రమేష్ కుమార్ పిలిచేస్తే ఎలక్షన్స్ అయిపోతాయా, వాడిష్టమా, వాడిష్టమా, ఆడు ఎలక్షన్ పెట్టేస్తాడా, మేము ఎర్రోలమా, ఎక్కడ ఇది. మొదటి నుండి కూడా డే వన్ అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా హేళన, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నాం ఆ పార్టీలో. అది చాలా పెద్ద మైనస్ అయిందండి రాష్ట్ర ప్రజలందరూ. ఏంటి మనం జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేస్తే వీలేంటి ఇలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరును, ఈ మాటలు చూస్తే మనం వీళ్ళకా మనం ఈ ప్రభుత్వానిక ఓట్లేసామని చదువుకున్నటువంటి వాళ్ళందరూ దూరం అవడానికి అదొక కారణం అయిందండి. అంటే 2-4 నెలల క్రితం పెడతానంటే వద్దని, ఇప్పుడు పెడతానంటే వద్దన్నారు, అప్పుడు పెట్టనంటే పెట్టమన్నారు. అంటే రాజకీయాలు ఈ విషయం చెప్పడానికి ఒకే ఒక కారణం మూర్తి గారు సార్, రానున్న సంవత్సరంన్నరలో రాజకీయాలుగా ఎన్ని చేంజెస్ అయినా రావచ్చని చెప్పడానికి ఈసీ తాలూకా ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రజలందరినీ నేను చెప్తున్నాను, ఇది పర్మనెంట్ కాదు, పర్మనెంట్గా మనం ఉంటామని కాదు. ఒక్కటే మూర్తి గారు మనం విట్నెస్ చేసింది, రాజశేఖర్ రెడ్డి గారు ఉదయాన్నే బయలుదేరి ఆ ఫంక్షన్కి వెళ్తూ అక్కడ ఆ ఊరు గ్రామ కార్యక్రమంకి వెళ్తూ ఫ్లైట్ ఎక్కక ముందు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం అయిపోయిందండి ఒక ఇన్సిడెంట్తో. రాజీవ్ గాంధీ లాస్ట్ సీఎఫ్ నేనే చెప్పానండి వైజాగ్ ఎయిర్పోర్ట్లో సీఎఫ్ చెప్పి ఇంటికి వచ్చి భోంచేస్తున్నాను శ్రీపరంబదూరులో. అవును, అయిపోయింది. అలాగని రాజకీయంగా పివి నరసింహారావు గారు, అది ఒక ఇన్సిడెంట్ అండి. రాజకీయంగా పివి నరసింహారావు గారు మొత్తం పెట్టి బెడ్డింగ్ కంప్యూటర్ పుస్తకాలు అన్ని ట్రక్కులు లోడ్ చేసి ఆయన వచ్చేసి ఆశ్రమంకి వెళ్ళిపోవాలనుకున్నారండి. వెంటనే ఆయన పిలిచి ప్రైమ్ మినిస్టర్ చేశారండి. ఆయన దగ్గర మన మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా ఫైల్ పట్టుకొని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడు అప్పుడున్న రిఫార్మ్స్కి. అప్పుడు బ్రహ్మాండంగా పనిచేశాడు, ఈయన పనికొస్తాడని చెప్పి ఆ లీడర్ ఎలాగుండాలని చెప్పడానికండి. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నానండి. పివి నరసింహారావు గారి దగ్గర ఆర్బీఐ గవర్నర్గా ఉండి ఫైల్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫోటోలు ఎన్నో దాంట్లో మీరు చూశారు. ఇతను పనికొస్తాడు, ఆర్థిక శాతంలో ఈ దేశానికి దశ చూపించగలడని ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే, ఆ ఫైనాన్స్ మినిస్టర్ 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంటప్పుడు కూడా భారతదేశం జీడిపి పడకుండా భారతదేశాన్ని అభివృద్ధిని రైలు పట్టాల మీద పరిగెట్టించాడండి. ఏది క్రైసిస్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అలాగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెలెక్ట్ చేసుకొని మంచి వాళ్ళని పెట్టుకొని మంచి సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళని పెట్టుకోవడం కాకుండా నేనే రాజు, నేనే మంత్రి, నేనేం చెప్తుంది, నాకు 151 వచ్చింది కాబట్టి మీరెవ్వరూ పనికిరారు, నా దయాదాక్షిణ్యాలతో మీరు గెలిచారు కాబట్టి నాకు ఎదురు చెప్పకండి అని అంటే వీళ్ళు చెప్పకుండా ఊరుకోవడం, ఇవన్నీ కలిసి ఎలాంటి రిజల్ట్ రాబోతున్నాయి, ఎలాంటి కల్లోలాలు వస్తాయి మనం చూస్తామండి. ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు మూర్తి గారు
మారు, టైం ఉంది, ఇప్పటికైనా పర్వాలేదు, ఇలాగ చేయు, ఇలా చేస్తే బాగుంటుందని అంటుండేవాడినండి. ఇప్పుడు ఇంక అనకూడదు, ఎందుకంటే ఇంక జరిగే పని లేదని సంవత్సరంలో మీరే కాదు వివిధ ఛానళ్ళలో వివిధ మేధావులు వేరే పార్టీలకు చెందిన వాళ్ళు జరుగుతున్న ప్రతి తప్పును ఎత్తి చూపిస్తప్పుడు ఒక్కటి కూడా ఈ రోజుకి సరిదిద్దినటువంటి వెనక్కి వెళ్ళినటువంటి జరగలేదండి. అంతే అనేకమే, రిస్క్ కానివ్వండి, మా మద్యపానం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, రంగులు కానివ్వండి, మీరు ఏదైనా ట్రాన్స్ఫర్లు కానివ్వండి, క్యాస్ట్ గురించి తిట్టడం కానివ్వండి, అమరావతిని నాశనం చేయడం గురించి కానివ్వండి, పోలవరం నాశనం చేయడం గురించి కానివ్వండి, ఒక సామాజిక వర్గం తిట్టుకుంటూ ఒక వ్యక్తిని తిట్టుకుంటూ వేరే సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తుంటప్పుడు కూడా సూచనలు ఇస్తుంటే ఒక్కదాంట్లోనైనా సరిదిద్దుకుంటే ఎవరైనా ఇస్తారు? ఇక నీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ ఇంకా లేదు. యుద్ధం చేయడం సరిదిద్దడమే నేను అనుకుంటున్నాను. మూర్తి గారు చెప్పండి. వెల్కమ్ బ్యాక్. అదే సార్, కోర్టులు కేసులు వ్యవహారాలు త్వరగా తేలిపోతాయి, దానివల్ల గట్టిగా అడగలేకపోతున్నారు, అందువల్లే పోలవరం మనం ఫైట్ చేయలేకపోతున్నాం అనే విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు దాని గురించి? కోర్టులు కేసులు బెయిల్ వీటి వల్ల భయపడా అంటే కేంద్రం కూడా అదే చేస్తుందా? మూర్తి గారు, కేంద్రంకి జగన్మోహన్ రెడ్డి కేసులకి ఏం సంబంధం లేదని నేను చెప్తానండి. ఒక్కటే అంటే జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళి మోడీకి నా కేసులు కొట్టిమంటే కొట్టేస్తాడని నమ్మితే మనం ఇవన్నీ నమ్మాలి. దాని పని అది చేసుకొని వెళ్తూనే ఉంటుంది. ఎక్కడైనా కొంచెం లేట్ అవ్వడానికి లేకపోతే పర్సనల్ అటెండెన్స్ లేకుండా అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా ఉండొచ్చు, కానీ అదర్వైజ్ కేసులకి కేంద్రంకి లొంగిపోవడానికి కారణం ఈరోజు కాదు కదండి. నేను ఎంపీగా ఉన్నప్పుడే కదా 18 నెలలు జైల్లో ఉండడం, A1 A2 మిగతా వాళ్ళందరూ జైల్లోంచే బయటకు వచ్చారు కదా, ఛార్జ్షీట్లు అన్నీ ఫైల్ చేశారు కదా. ఏది ఆర్గ్యుమెంట్సే ఇప్పుడు రావాల్సినవి ఏమున్నాయండి? విత్ఇన్ నో టైం ఆర్గ్యుమెంట్స్ చేసి జడ్జిమెంట్ రావాలి. వాళ్ళన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ మేము కడిగిన ఆనముత్యంలా బయటకు వస్తాం, ఎక్కుటలు అవుతుంది అనుకోండి, గుడ్, ఏమో జరిగినా జరగచ్చు. లేదు ఏదైనా పర్టికులర్గా 4-5 కేసుల్లో పనిష్మెంట్ జరిగి వెళ్ళిందనుకోండి, ఏం జరుగుతుందో మనం అలా కేసులు రిజల్ట్ వచ్చినవన్నీ ఏం జరుగుతాయో మనకు తెలుసు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు మనం జడ్జిమెంట్ వచ్చినంత వరకు మనం ఏమి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటాను. కానీ ఒక లేమాన్గా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసుల్లో ఎక్విటల్తో బయటకు వస్తారని నేనైతే అనుకోను. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే అప్పట్లో నాతో తనన్న మాటలు ఏంటంటే ఈ క్విడ్ ప్రోక్ అవి కొంచెం మనకు పర్వాలేదు బయటపడవచ్చు, కానీ ఈడీ ఒకటి ఇంకొకటి మన ఏదండి మనీ లాండరింగ్ ఈ రెండు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నా అని అన్నాడు. సరే నేను అది ఇప్పుడు ఇదే సందర్భంగా తన్నేదో బ్లాక్ మెయిల్కో లేకపోతే తన కించపరచడానికి ఈ మాట మాట్లాడట్లేదు, కానీ ఇప్పటికి కూడా నా అభిప్రాయం అదే, ఆయన అభిప్రాయం అదే. ఒకవేళ చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఆ కేసుల్లో మాత్రమే చేయగలరు తప్పించి మిగతా కేసులో రావు. కానీ ఈ గవర్నమెంట్ అసలు ఒక మైండ్ గేమ్ ఆడింది. మనం చేసిన తప్పులన్నీ మనవి కాదు, ఇది ముందు నుండేనండి, ఆ క్రిమినల్ కాన్స్పిరసీ అంటాను నేను దీన్ని. ఒక బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి ముందు నుండే వద్దన్ని పనులు చేయడం. ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ కార్యాలయాలకి ఆ పార్టీ రంగులేసినటువంటిది ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి మనం ఎప్పుడైనా చూసామా? కాంగ్రెస్ వాళ్ళు ట్రైకలర్ కానీ, బీజేపీ వాళ్ళు కాషాయ కలర్ కానీ, లేదా తమిళనాడులో కానీ, లేదా వెస్ట్ బెంగాల్లో కానీ కమ్యూనిస్టులు ఎర్ర రంగాలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు పసుపు రంగులు కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా వేయదు. కానీ ఏసీ నా పార్టీ నేను వేయకూడదా? నాకు 151 నేను ఇస్తే నన్ను నా పార్టీ రంగులు వేసుకొనివరా? అసలు ఆ వితండవాదం మొదలు పెట్టడంలోనే వాళ్ళ తాలూకా ఆలోచనలు మనం ఆలోచించాలండి. ఆలోచించి ఏం చేస్తారు? ఇక్కడ వద్దన్నారట, సుప్రీంకోర్టుకి వెళ్ళారట. సుప్రీంకోర్టు నీకు బుద్ధి లేదా? అక్కడ వద్దంటే మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే దానికి ఒక జీవో వేయడం, జీవో ఏటి ఒక మట్టి రెండు ఎక్స్ట్రా మేము చేస్తాము అని దాంతో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం, అది కూడా చెల్లదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ, అలాగే రమేష్ కుమార్ది ఉంది ఇక్కడ జీవో
ఇక్కడ వేయడం, హైకోర్టులో కొట్టేయడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ నుండి సుప్రీంకోర్టు ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే నన్ను కోర్టులు బతకనివ్వట్లేదు, నేను మంచి పనులు చేయాలి. ఈసీ రమేష్ కుమార్ తీసేయడం మంచి పనండి, లేకపోతే రంగులేయడం మంచి పనండి? ఇంగ్లీష్ మీడియం రాజ్యాంగపరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎవరు ఏ ప్రభుత్వం కాల్ రాసినా ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు, కోర్టు దాన్ని సరిచేస్తారు. బెస్ట్ ఉదాహరణ తలాక్. తలాక్ ఏం చేశారండి? ఆర్డినెన్స్ పెట్టేశారు. సుప్రీంకోర్టు ఏం చేసిందండి? కొట్టుపారేసింది. కొట్టుపారేస్తే పోయి రాజ్యసభలో పెట్టుకొని పార్లమెంట్లో పెట్టుకొని తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత వాళ్ళ ఇష్టం. అట్లాగే ఇక్కడ కూడా సిడిఆర్ రద్దు చేయాలన్నా లేదా మూడు రాజధానులు పెట్టాలన్నా ఎంత మూర్ఖత్వం, పరాకాష్ఠ అండి మూర్ఖత్వానికి. మూర్తి గారు బిల్లు పంపించారా కౌన్సిల్కి? వెంటనే ఆమోదించలేదా? అందుకని మీరు బల్లలెక్కి అతను నానా బా దుర్భాషలాడి పైకి పంపించేసి ఓడిపోయామని తెలిసి వెనక్కి వచ్చి మరుసటి రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇదిగో కౌన్సిల్ రద్దు నేను చేశాను అంటే బల్లలు కొట్టడం. ఈ కౌన్సిల్ వలన ఖర్చులు, మాకు ఖర్చులు మిగిలించేస్తారట. ఏం ఖర్చులు మిగిలిస్తున్నారో అది తర్వాత మాట్లాడదాం. అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఏదనుకుంటే అది జరగాలని మూర్ఖత్వం మొండితనం అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కౌన్సిల్ రద్దు మూర్తి గారు. వాళ్ళకి తెలియాలి కదండి, ఇక్కడ మనం రద్దు చేసిన పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్లో యాక్సెప్ట్ చేయాలి, అంతవరకు కౌన్సిల్ ఉంటుంది. ఈ లోపుగానే మరలా అసెంబ్లీ సమావేశాలు జరిగితే గవర్నర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తే చైర్మన్ అక్కడ కూర్చుంటారనే జ్ఞానం ఉండవలసిన లేదండి. దానికేమో మేధావులు ప్రెస్ మీట్ పెట్టి మా దృష్టిలో కౌన్సిల్ క్యాన్సిల్ అయినట్టే. ఏం క్యాన్సిల్ అయిందండి? నీ మంత్రులు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి తీసుకొచ్చి మంత్రులు చేసావు, రాజ్యసభకు వెళ్ళినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కౌన్సిల్లో చేసావు, నిన్న కాక మొన్న ముగ్గురు చేసావు. అంటే మీకేమనిపించట్లేదా? అరే మనం సిగ్గుపడాలి, కౌన్సిల్ రద్దు అన్నాం, మనం కొత్త గోళ్ళని ఎవరిని నామినేట్ చేయకుండా వదిలేద్దాం అని ఆలోచన ఉందా? లేదు. అప్పుడు సిగ్గు లేకుండా మాట నేడు, నేను తలంచుకున్నానా అయిపోయింది అండం, అవ్వకపోగానే మరలా దీంట్లో కౌన్సిల్లోనే మెంబర్ని జాయిన్ చేయడు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా కౌన్సిల్ నామినేట్ చేస్తుంటప్పుడు ఎంత సిగ్గుపడాలండి ఆ సీట్లో కూర్చున్నటువంటి వాడు? నేనేం అసెంబ్లీలో ఇలా మాట్లాడానే దాన్ని సపోర్ట్ చేసి చాలామంది మంత్రులు, శభాష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, శభాష్ మీలాంటి ముఖ్యమంత్రి దేశంలో లేరని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తల్లు ఎక్కడ పెట్టుకుంటారండి? మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీని నామినేట్ చేసుకుంటుంటే అక్కడ అవ్వాలి. పార్లమెంట్లో ఒక కమిటీ వేశారు, అసలు కౌన్సిల్ దేశం మొత్తం మీద ఉండాలా ఉండకూడదని నిర్ణయం తీసుకోవడానికి ఒక పెద్ద కమిటీ వేశారు, ఆ రిపోర్టు పార్లమెంట్లో ఉంది. ఇది రద్దు చేస్తాడు ఏం చేయాలండి? అరే మనం రద్దు చేసి పంపిస్తే పార్లమెంట్లో యాక్సెప్ట్ చేస్తారని కుదరదు, సజెషన్ ఇచ్చే మనుషులు లేరా? లేకపోతే నాకు 151 ఉన్నారు కాబట్టి నేను అనేసి అయిపోద్ది అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం లేదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మద్యపానం దీని మీద ఎందుకండి? ఇప్పుడు మూడు బిల్లులు, మొన్నేమో 3 సీసాలు తీసుకెళ్ళని ఇచ్చేవారు కాదు, ఇప్పుడేమో విదేశ పక్క రాష్ట్రం నుండి మీరు తేగూడదట. ఇంతకుముందు తెచ్చుకోవచ్చిన జీవో ఇస్తేప్పుడు కూడా పోలీసులు ఎవరిని వదలలేదండి, తెచ్చుకున్న సీసాలు లాక్కుంటుండేవారట, నాకు చాలామంది చెప్పారు. ఇప్పుడు తెచ్చుకోకూడదు అంటే నేను ఫినాయిల్ అమ్మితే ఫినాయిల్, యాసిడ్ అమ్మితే యాసిడ్, నేను ఏది అమ్మితే తాగండి, నేను ఏదైతే ప్రొడక్ట్ చేసిస్తానో అది తాగండి, మీ పేగులు కాలిపోనివ్వండి, మీ గొంతులు కాలిపోనివ్వండి, మీ లంగ్స్ పోనివ్వండి, మేము మాత్రం అవి అమ్మం, మీరు పైనుండి తెస్తే ఒప్పుకోం, మేమే సారా పోస్తే అది తాగండి. ఎక్కడున్నదండి? ఎక్కడుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రజలకి? ఇలాంటివి కోకొలలు ఇవి చేయడం చూడు. మేమేమో ఈసీని మారుస్తానంటే వద్దన్నారు, ప్రభుత్వం నన్ను ఏం చేయనివ్వలేదు. రెండు, పోనీ ప్రజలకు పనికొచ్చింది ఏమని నువ్వు ఎవరికి మంత్రులు ఇస్తే ఎవరైనా ఏమన్నానండి? కోర్టులు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకేమో చైర్మన్లు ఇచ్చి ఎవరైనా అడిగిందండి? కోర్టులు నీ ఇష్టం వచ్చిన వాళ్ళనేమో అడ్వైజర్లకు వేసుకున్నావు, ఎవరైనా అడిగిందండి? లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఎవరు అడిగిందండి? నీ ఇమేజ్ పెంచడం కోసం అసలు ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టులు తేకుండా కూడా రోజు పేపర్లోని మీడియాలోని కోట్లు ఖర్చు పెడుతూ మళ్ళీ నీ ఇమేజ్ పెంచడానికేమో ఢిల్లీలో ప్రెస్ వాళ్ళకేమో 8 కోట్లు 10 కోట్లు పంపించి కోట్లకేమో జరగకూడని పనులకేమో కోట్లు పే చేస్తూ చేస్తున్నటువంటి నువ్వు కోర్టులని ఎలా తయారు చేసి మేము ఏం చేసినా కోర్టులు ఒప్పుకోవట్లేదు, అవి కోర్టులేమో చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు త్రూ ఎక్స్ దాన్ని ఒకటి బురద జల్లేసి గుడ్డ కాల్చి ముఖం మీద వేసేయడం. వాళ్ళ నాన్న అనేవాడు ఇంతకుముందు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఆ పని. గుడ్డ కాల్చి వాళ్ళ ముఖం మీద వేసి తుడుచుకోండిరా, జడ్జిలు తుడుచుకోండి, సుప్రీంకోర్టు జడ్జిలు తుడుచుకోండి, ముఖ్యమంత్రులు తుడుచుకోండి,
జర్నలిస్టులు తుడుచుకోండి కాల్ చేసేడు. అంతేగాని మనం చేస్తుంది తప్పని ఆలోచించే పరిస్థితులు ఇంకా లేవు. ఇలాంటివి చాలా విషయాలు వీటిని మీకు ఇంకోటి భూముల గురించి చెప్పారు. ఏమైందండి, భూములన్నీ బయట పెట్టాక నువ్వేమో 8 లక్షల ఇల్లులు పోని హౌసింగ్ మినిస్టర్ బొత్స సత్యబాబు గారు అన్నట్టుగా 4 లక్షలే ఉన్నాయనుకోండి, 4 లక్షలే ఇల్లులే అయితే సంవత్సరాలు ఉంటే అవేమవుతాయి మూర్తి గారు? మీరో నేనో ఇంట్లోని ఒక 3 నెలలు లేకుండా తాళం వేసి వెళ్తే మన ఇంటి పరిస్థితి ఏంటండి? మళ్ళీ వచ్చి 3 రోజులు పడుతుంది క్లీన్ చేసుకోవడానికి. మనలా నాలాటిల్లు అయితే 4-5 రోజులు పడుతుంది క్లీన్ చేయించుకోవడానికి. అలాంటిది సంవత్సరంన్నర ప్రజల సొమ్ము 8 లక్షల ఇల్లులు. సరే, ఒకటి 100% అవ్వచ్చు, ఒకటి 80% అవ్వచ్చు, ఒకటి 70% అవ్వచ్చు. ఆ ఇల్లులు ప్రజలకు ఇవ్వరా బాబు మేము అద్దె కట్టలేకపోతున్నామంటే ఆ ఇల్లులు పక్కన పెట్టి మునిగిపోయిన భూములు ఇస్తామని వెళ్తే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయండి, ప్రజలు చూస్తూ ఊరుకుంటారా మూర్తి గారు? వెళ్ళారనుకోండి, అమ్మో పేదవాళ్ళకి భూములు ఇవ్వకుండా కోర్టుకు వెళ్తే వచ్చే బూతులు మాట్లాడడం వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ అంటే, గవర్నమెంటు మొట్టమొదటి మాటకు నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను మూర్తి గారు, ఏంటంటే భయం లేదు భయపెట్టడం. కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో పెడితే కోర్టే మీకు వాళ్ళ మీద కేసులు పెట్టండి అని ఒక ఆర్డర్ ఇస్తే దొరకలేదని పోలీసులు చెప్తున్నారంటే పోలీసు వ్యవస్థని ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించి వాడుతున్నారని చెప్పడానికి కోర్టులైనా మీకేం పర్వాలేదు వదిలేయండి రా కేసు పెట్టకండి రా, ఈసీకి డబ్బులు ఇవ్వకండి అక్కడ ఆపండి, మళ్ళీ కోర్టుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు వేయడు, మళ్ళీ మొట్టుకాయ పడుతుందేమో, మళ్ళీ దానికేమంటారంటే కోర్టులు మమ్మల్ని జడిపిస్తున్నాయి. ఇలాగ ప్రతి అంశంలో కూడా కోర్టు మీద తోసి రేపు కేసులు వచ్చి అతను ఒరిజినల్గా కేసులు అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత సిబిఐ ఒక కోర్టులో వేస్తే హైకోర్టు జడ్జి ఏమో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అది ప్రూవ్ అయినటువంటి కేసు, అది అప్పుడు జరిగినటువంటి కేసు. ఆయనకి తెలుసు ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా తొందరగా ఇది ఒక ఇష్యూ జరగవచ్చు. అప్పటికి మనం కోర్టులు మనల్ని మొదటి నుండి ఇలాగే చేసి నన్ను ఎలాగైనా సరే జైల్లో పెట్టడానికి ఆడుతున్న నాటకంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఎపిసోడ్ అంతా నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది మూర్తి గారు. ఇది ఖచ్చితంగా కాన్స్ప్రసే కావాలని చేస్తున్నది. ఇలా ప్లాన్ చేస్తే అవును నిజమే ముందు నుండి అంటున్నారు కదా జగన్మోహన్, కానీ ఈ విషయాలన్నీ మీరు ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ ఆల్రెడీ చాలాసార్లు చాలామంది చర్చల్లో మాట్లాడిన అంశాలే, కానీ డీటెయిల్డ్గా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను మిమ్మల్ని నేను ఒక దగ్గర ఒక పదం వాడాను మూర్తి గారు, ఎవరో నా ఫ్రెండ్ దగ్గర, కోర్టులు అతనికి వ్యతిరేకంగా ఇవ్వట్లేదు తీర్పులు, ఒక కోటి మంది అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇవ్వచ్చు కోర్టులు, కానీ 4 కోట్ల మందిని కోర్టులు రక్షిస్తున్నాయని చెప్పాను మూర్తి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది అభిప్రాయాల్ని, 4 కోట్ల మంది తాలూకా జీవితాన్ని, 4 కోట్ల మంది తాలూకా శ్రేయస్సుని ప్రొటెక్ట్ చేస్తున్నాయండి కోర్టులు. కోర్టులు కానీ లేకపోతే ఇలాంటి ప్రభుత్వం ఉన్నందుకు, ఇలాంటి వ్యవస్థ ఉన్నందుకు ఎవరెక్కడికి పోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బేడీలేసి గుండు గీయించి రోడ్డు మీద కొట్టి ఎస్సీసీ మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి వాడు విత్డ్రా చేసుకుంటానన్నా సరే నువ్వు విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదని చెప్పేంత పరిస్థితి తీసుకెళ్లగలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఇంతకంటే పెద్ద దృష్టాంతం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకున్నది జరగాలి, వాళ్ళు చెప్పింది జరగాలి, దాంట్లో ఎంతమంది నలిగిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఈరోజు కళ్ళు తెరిచారు మూర్తి గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేశాం, ఒక్క ఛాన్స్ అని తప్పు చేశాం, కానీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అయిన తర్వాత మరలా ఎలక్షన్ వచ్చినంత వరకు భరించాల్సిందే. అదృష్టవశాత్తు ప్రజలు రోడ్డు మీదకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే కోవిడ్ అండి. ఈ కోవిడ్ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత రక్షించిందండి. దాన్ని ఎలా చెప్పేశారు, పోలీసులను పెట్టి కోవిడ్ ఉంది మీరు రోడ్డు మీదకి రాకూడదు, కోవిడ్ ఉంది మీరు 10 మంది కంటే ఎక్కువ రాకూడదు, కోవిడ్ ఉంది మీరు ఇక్కడ నుండి ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. సో ఇలాగ పెట్టి కూడా అలాంటి వాతావరణం ఉండడం వలన ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్ అయింది, కానీ ప్రజల మనసుల్లో మాత్రం రగిలిపోతుంది మూర్తి గారు చాలా ఎక్కువ శాతం. ఐ డోంట్ సే అతనే కావాలని ఈరోజు కూడా
బట్టలు చింపుకొని మేము చచ్చిపోతాం, మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ మాత్రం ఖచ్చితంగా మనం తప్పు జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగుంటుంది అనుకుంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయిన బాధతో ఉన్నారని మాత్రం చెప్పగలను మూర్తి గారు. రైట్, చెప్పండి. ఏ సరిగారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మొట్టమొదట ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే రెండో రోజు చేసింది ప్రజావేదిక కూల్చివేత. కరకట్టల మీద ఉంది అక్రమ కట్టడం. హరిగారు, సో రాజధాని కాపోతున్న వైజాగ్లో మొత్తం కబ్జాలు, ఆక్రమణలు, బీచ్ రిసార్ట్స్ తీసేసుకున్నారు, రామానంద ఆశ్రమాన్ని కొల్లగొడుతున్నారు, మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూములు, ఇవన్నీ ఒకవైపు వస్తే లేదు అసలు భయంకరమైన కబ్జా సబ్బం హరిది అని బాత్రూమ్ను కొట్టారు, గీతం గోడను కొట్టారు. ఏంటి సార్ విషయం, వైజాగ్లో కబ్జాల కథ ఏంటి? మూర్తి గారు కొంచెం టైం తక్కువ కాబట్టి కొంచెం సింపుల్గా చెప్తాను ఆ విషయంలో. నా వరకు నన్ను ఒక కట్టడి చేద్దామని ఒక ప్రయత్నం చేశారు, దానికి ఏం రిజల్ట్ వచ్చిందో వాళ్ళు చూశారు. మిగతా వాళ్ళకి నేను పోటీ కాకుండా అది కూడా తీసుకో రోడ్డేసి వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు ఈ రోజుకి మళ్ళీ కనిపించలేదు, అది అట్లాగే ఉన్నది. వాళ్ళు ఎప్పుడు తేలుస్తారో చూద్దాం. గీతం వరకు ఖచ్చితంగా కొంత ల్యాండ్ వాళ్ళ దాంట్లో ఉందనేది అది అందరికీ తెలిసిన విషయం అండి. గవర్నమెంట్కి ఎప్పుడు, అందుకనే దాని గురించి ప్రజల తాలూకా స్పందన అంటే అక్కడ జరిగింది ఏంటంటే గోడలు కొట్టి లోపుకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. రైట్ రాయల్గా గేట్లు ఉన్నాయి, హాయిగా లోపుకి వెళ్ళి వాళ్ళు ఫెన్సింగ్ అంతా వేసుకోవచ్చు. ఈ దీంట్లో అసలు విషయం ఇంకోటి ఉంది, అది నేను చెప్తాను. కొట్టడం కొట్టకపోవడం వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్కి పెట్టడం, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి కూడా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు గీతం వాళ్ళు. అదేది మాకు ఇంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకు మీరు ఏదైనా రేట్ చెప్తే కట్టి తీసుకుంటామని. వీళ్ళకి రూల్ ఆఫ్ లా ఉండదండి. రూల్ ఆఫ్ లా ఏంటి, నిజంగా ఈ రాష్ట్రంలోని మీరు చేస్తున్న ఈ పనుల వలన ఒక్కటంటే ఒక్కటి విశాఖపట్నంకి ఒక ఇండస్ట్రీ రాలేదు కొత్తగా ఈ రోజు వరకు. ఎందుకంటే మీ తాలూకా యాటిట్యూడ్, భయపెట్టడం అనే యాటిట్యూడ్ ఈ కూల్చివేతలతో ఇంకా రావు ఇంకా వైజాగ్కి. నేను ఎందుకు అమరావతి క్యాపిటల్ ఉండాలి, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఆ సంస్కృతి ఇక్కడికి రాకూడదని 5 సంవత్సరాలు బట్టి చెప్తున్నది ఇప్పుడు ప్రూవ్ అయిందండి. సరే, దాని గురించి వాళ్ళు దర్జాగా గీతం యూనివర్సిటీ ఒక ప్రెస్టేజ్ ఉన్నటువంటి యూనివర్సిటీ, ఒక 60,000 మంది చదువుకున్నటువంటి దీంట్లో అక్కడ కలిపి ఎంత ల్యాండ్ ఉందో నేను చెప్పలేను, తప్పవచ్చు. ఒకళ్ళేం 10 ఎకరాలు అంటున్నారు, ఒకళ్ళు 14 ఎకరాలు అంటున్నారు, ఒకళ్ళు 20 ఎకరాలు. ఏదైనా అబ్బాయి నీకేమో నీ ఎకరాలు ఎంత ఉంది, నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు, గవర్నమెంట్ రేట్ 5 లక్షలో 10 లక్షలో కాదు, ఇదిగో మేము 1 కోటి రూపాయలు పెడుతున్నాం, నీ యూనివర్సిటీలో పనికొస్తా స్టూడెంట్స్ కాబట్టి ఎన్ని ఎకరాలు ఉందో సర్వే చేసి అన్నిటికీ డబ్బులు కట్టమంటే ఆడ కట్టకపోతే వీళ్ళు ఇంకొకరికి వేయొచ్చండి, లేదా ఓపెన్ ఆక్షన్ పెట్టేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. కానీ కక్ష జడిపించడం కోసం వాడుతున్నారండి. వీటిని వదిలేయండి సార్. ఆ యూనివర్సిటీ పక్కనే ఒక 50 కుటుంబాలు మూర్తి గారు రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళు. పండుగ లేదు, ఇప్పుడు రోడ్డు మీద అలో లక్షణాన్ని ఏడుస్తున్నారన్నమాట. వెంకయ్యనాయుడు కూడా ఎవరితోటో చెప్పాడట, నేను కూడా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అక్కడే టీలు టిఫిన్లు చేసేవాడినని. ఇక్కడ ఎమ్మెల్సీ మాధవ్ కూడా చెప్పాడు, నేను కూడా అక్కడే టీలు కాఫీలు తాగేవాడు యూనివర్సిటీలో ఉంటప్పుడని. వాళ్ళని కొట్టేసి ఏం సాధిస్తావంటే వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కలిగి ఉన్నాయి అంటే మీకు ఉచ్యం నీచం ఏమి లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది కాదండి, అసలు విషయాలు వేరు. ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ రేపు ఎప్పుడైనా తిరుగుబాటు చేసుకుని రోడ్డు మీదకి వస్తే అప్పుడు తెలుస్తుంది 8,000 మంది వచ్చారు. అయితే ఆ ల్యాండ్ నువ్వు తీసుకోవాలనుకున్నావు అనుకో, అది కూడా చెప్పొచ్చు. అయ్యా నీ బౌండరీలో ఉన్నదానికి ఇదిగో ఫెన్సింగ్ వేస్తున్నావు, ఈ రోజు నుండి ఇక్కడ నుండి రైట్ లేదని చెప్పొచ్చు. నన్నంటే జడిపించడానికో కంట్రోల్ చేయడానికో లేకపోతే నాకు ఇంకేమి లేవు కాబట్టి ఇంకెక్కడితో దండం పెట్టి సూరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగా అది అయితే నేను రాసిచ్చేస్తాను మూర్తి గారు, మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు వింటుంటాను, నాకు ఇది తప్పించి ఏమీ లేదని రాసిచ్చేస్తాను వాళ్ళు కావాలంటే. కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మాత్రం నేను ఒక్కడుకు కూడా వెనక్కేసే సమస్య లేదని మాత్రం చెప్తున్నాను, నేను వాళ్ళకి చెప్తున్నాను. ఈ అసలు విషయం ఏంటంటే విశాఖపట్నం ప్రజలకి నేను ఎప్పుడు కాగితం చూసి మాట్లాడను మూర్తి గారు, విశాఖపట్నం ప్రజలకి, విశాఖపట్నం ప్రజాప్రతినిధులకి, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులకి, మాజీ వాళ్ళకి నేను అందరినీ మీకు చేతులెత్తి నమస్కరించి ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీ కళ్ళ ముందు పెట్టడానికే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదట సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి చర్చి స్థలాన్ని మీరు కొనుక్కున్నారు, జడిపించి కొనుక్కున్నారా, డిస్ప్యూట్లో ఉందా,
అక్కడ నుండి మీ నేను ఇది చెప్తుంది మూర్తి గారు, వైజాగ్ ప్రజలకు తెలియడం కోసం రూట్ చెప్తున్నాను. అక్కడ నుండి డౌన్ దిగితే మొట్టమొదట వచ్చేది రాడ్సన్, రాడ్సన్ మన ఎవరు అతని పేరు ఉమేష్ గారు. అది చాలా పెద్ద ఇష్యూ. బీచ్ రోడ్ అంతా మొత్తం ఆక్యుపై చేస్తున్నారని చెప్పడానికి రూట్ చెప్తున్నాను అందరికీ. ఉమేష్ దైపోయిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బే పార్క్ విజయ్ కుమార్ కొండ కిందనున్నటువంటి టూరిస్టుల తాలూకా ల్యాండ్ ఎవరికి అప్పచెప్పి వెళ్ళారో మీకు తెలుస్తుంది, తొందరలోనే తెలుస్తుంది. అది దాటి 10 అడుగులు వెళ్ళగానే గీతం, గీతం గోడలు కొట్టి అక్కడ 20 ఎకరాలు 30 ఎకరాలు ఏం చేయబోతున్నారో మీకు చెప్తున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, మీరందరూ ఇది గ్రహించండి. రేపు పొద్దున్న తట్టా బుట్టా సర్దుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతారు, కానీ విశాఖపట్నం అంతా నాశనం అయిపోయినప్పుడు మీరు నోరు మెదపకుంటూ అడగకుంటూ అడిగే నష్టం కోసం చెప్తున్నాను. ఇది అయిన వెంటనే, గీతం దాటిన వెంటనే మరలా రైట్ సైడ్ సాయి ప్రియ రిసార్ట్స్, దాని పని కూడా ఖతం చేస్తున్నారు. దానికోసమే ప్రేమ సమాజం భూములన్నీ సర్వే చేసి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. అదేమవుతుందో మీరు చూసుకోండి. దాని నుండి ఇంకొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఈ అసలు గిన్నీస్ బుక్లోకి ఎక్కినటువంటి అతి గొప్ప నిర్మాతల్లో ఒకరైనటువంటి రామానాయుడు స్టూడియో ఏం జరగబోతుందో చూడండి. వాళ్ళు ఎలా డిస్కషన్ చేస్తున్నారు, ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నారో మీకు తర్వాత తెలుస్తుంది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దాన్ని రాజశేఖర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పాడు ఆయన గవర్నమెంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి టైంలో. కానీ దాన్ని కూడా బతకనివ్వకుండా ఉండడానికి, దాన్ని కూడా అంటే వరుసని మీకు ఎక్కడి నుండి రాడ్సన్, అది విజయ్ కుమార్, తర్వాత ఏమో గీతం, తర్వాత ఏమో సాయి ప్రియ, తర్వాత ఏమో నెక్స్ట్ మన రామానాయుడు స్టూడియో, దాని దాటి ముందుకెళ్తే మా మదర్కి అప్పట్లో 5 రూపాయలకు ఒక సైట్ అలాట్ చేశారండి, భీమిలీ హౌస్ సొసైటీ, హౌసింగ్ సొసైటీ కాడనని. మొత్తం దాన్ని ఈరోజు ఆక్యుపై తీసుకొని దాని కింద ఉన్నటువంటి భూమిని అంతా కూడా కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికంటే కూడా మరలా చెప్తున్నాను, నేను అప్పుడే చెప్పాను ఎన్టీవీలో రిషి గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ఎప్పుడైతే సంచితేని తీసుకొచ్చి అర్ధరాత్రి తెల్లవారుజాను ఎవరికి లెక్క ముందు జీవో వేసి 5 గంటలకి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారోత్సవం చేసి అశోక్ గజపతిరాజు తీసి అక్కడ పెడితేప్పుడు, ఆ రోజే చెప్పాను ఇది ముందు ముందు మీకు తెలుస్తుందని. ఇప్పుడు ఆ పంచగ్రామాల సమస్య ఎప్పుడు బట్టో 30 ఏళ్ళ బట్టి కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ గారు నేను మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని కంక్లూషన్ తీసుకొద్దాం అనే టైంకి వీళ్ళ ఆలోచన ఏంటంటే దాంట్లో 5,000 నుండి 7,000 ఎకరాలు ఉన్నాయండి, నేను నెంబర్ తప్పవచ్చు. దాని మీద దృష్టి పెట్టుకునే మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అవి కూడా ఇప్పుడు దాని పరిస్థితి కూడా రేపు ఎల్లుటో కంప్లీట్ చేసి మీకేం చేస్తారంటే ఒక్కొక్కరికి 1 ఎకరమో 2 ఎకరాలో ముఖం మీద పడేసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడానికి. ఇది కాకుండా మధురవాడలో మిలీనియం టైర్స్ వెనకాతలు ఉన్నటువంటి ఎంతో ఇంపార్టెంట్ ల్యాండ్స్ అన్ని ఎన్నెన్ని తీసుకున్నారో మీకు తెలుసు. మీరు ఎందుకు ఇప్పుడు కేవలం నేను మంత్రినను, నేను ఎమ్మెల్యేనను, మళ్ళీ మేము మంత్రి అవ్వాలన్న ఆలోచన ఉంటే దయచేసి పక్కన పెట్టండి. మీకు రూట్ అంతా చెప్పాను. ఈ విశాఖపట్నం అంతా ఇది విజయసాయిరెడ్డి దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి పనులు ఇవి. ఇది మొత్తం టీం వర్క్, మొత్తం అందరికీ అంటే ఎవరికైనా దాహం ఒక స్టేజ్ వరకు ఉంటుంది మూర్తి గారు, 1 ఎకరం 10 ఎకరాలు 100 కోట్లు 50 కోట్లు ఇదేంటి? వైజాగ్ బీచ్ రోడ్ అంతా కంప్లీట్గా మన హస్తగతం చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్లాను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈరోజే మీరు నిలబడి విశాఖపట్నం పక్షాన ఉండాలని నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. మీకు అర్జెంటు కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాను, వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. అదర్వైజ్ ఇంకా చాలా విషయాలు, విశాఖపట్నంలో జరుగుతున్న భూదోపిడి నేను ఏదైతే అప్పుడు ఆ రోజు చెప్పానో అది ఈరోజు జరుగుతుంది, జరగబోతుంది, మీరు కళ్ళతో చూస్తారు. ఈ బిగినింగ్ అప్పుడే మీరు అడ్డుకోకపోతే విశాఖపట్నం ప్రజలందరూ ఎందుకురా బాబు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకున్నాను బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను మూర్తి గారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సబ్బహరి గారు థ్యాంక్ యూ. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.